English lo do ki ఏ phrasal verbs ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ సహా చూద్దాం. ఫస్ట్ వన్ do away with అంటే తొలగించడం. అబాలిష్ అనే అర్థం కూడా వస్తుంది. The company did away with outdated policies అంటే కంపెనీ పనికిరాని పాలసీస్ ని రద్దు చేశాయి అని అర్థం. డూ ఇన్ అంటే బాగా చేసేసిందిరా మందు, ఇలాంటి సందర్భాలు మనం డూ ఇన్ అని చెప్పొచ్చు. టు కిల్ ఆర్ టు ఎగ్జాస్ట్ అని అర్థం వస్తుంది ఇంగ్లీష్ లో. దాట్ మ్యారథాన్ రియలీ డిడ్ మీ ఇన్ అంటే మ్యారథాన్ పరిగాక మొత్తం అయిపోయిందిరా, ఎనర్జీ మొత్తం అయిపోయింది, బాగా చేసేసింది కదా అని అర్థం. డూ అవుట్ ఆఫ్ నీకు దక్కాల్సింది, నీకు రావాల్సింది, నీకు అన్ని అర్హత ఉండి కూడా పోగొట్టుకుంటే అప్పుడు దాన్ని డూ అవుట్ ఆఫ్ అంటారు. టు చీట్ సమ్ వన్ అవుట్ ఆఫ్ సంథింగ్ దట్ ఈస్ రైట్ఫుల్లీ దేర్స్ అంటే రైట్ఫుల్ అది వాళ్ళదే, కానీ దాన్ని మనం చీటింగ్ చేసినప్పుడు ఇట్లా వాడతారు. ఎగ్జాంపుల్, హీ ఫెల్ట్ డన్ అవుట్ ఆఫ్ ద ప్రమోషన్ హీ డిజర్వ్ అంటే అతనికి రావాల్సిన ప్రమోషన్ రాకుండా వేరే ఏదో ఇచ్చి సర్దు పెట్టుకో అన్నప్పుడు ఇలా అనొచ్చు. డూ ఓవర్ మళ్ళా చేయి, మళ్ళీ చేయి, ఇంకొకసారి చేయి, ఎందుకంటే ఇది సరిగా లేదు, సరిగా రాలేదు కాబట్టి ఇంకొకసారి చేయి. అలాంటి సిచ్యువేషన్స్ ని డూ ఓవర్ అని అనాలి. టు డూ సంథింగ్ అగైన్ యూజువలీ బికాస్ ఇట్ వాజ్ నాట్ డన్ వెల్ ద ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం సరిగా చేయలేదు కాబట్టి ఈసారి మంచిగా చేయి అనే సందర్భాల్లో డూ ఓవర్ అని వాడాలి. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టు డూ ఓవర్ దిస్ అసైన్మెంట్, ద ఫస్ట్ అటెంప్ట్ వాజంట్ గుడ్ ఎనఫ్ ఈ అసైన్మెంట్ నేను మళ్ళీ చేయాలి ఎందుకంటే మొదటిసారి సరిగా చేయలేదు కాబట్టి అని అర్థం. నెక్స్ట్ వన్ డూ అప్ సరి చేయడంని డూ అప్ అని అంటారు ఇంగ్లీష్ లో. టు ఫాసన్ ఆర్ టు రిపేర్ అండ్ రినోవేట్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనము అంటాము. ప్లీజ్ డూ అప్ యువర్ జాకెట్ బిఫోర్ వి గో అవుట్ సైడ్ అంటే ఫాసన్ చేయడం అంటే జాకెట్ వేసుకో అంటే జాకెట్ వేసుకున్న జిప్ వేసుకో అన్న దాన్ని మనం ఇలా చెప్పొచ్చు. ఆర్ దే డిడ్ అప్ ద ఓల్డ్ ఫార్మ్ హౌస్ బ్యూటిఫుల్లీ అంటే ఓల్డ్ ఫార్మ్ హౌస్ కూలిపోయింది, దాన్ని రెనోవేట్ చేశారు, మళ్ళీ రిపేర్ చేశారు అనే అర్థం కూడా వస్తుంది. నెక్స్ట్ వన్ డూ విత్ ఇది ఉంటే చాలా బాగుండేది కదా అని అర్థం. టు విష్ ఆర్ టు ఆస్క్ ఫర్ సంథింగ్ అని ఇంగ్లీష్ లో వస్తుంది మీనింగ్. ఎగ్జాంపుల్, ఐ కుడ్ రియలీ డూ విత్ సమ్ హెల్ప్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ అంటే కాస్త సహాయం దొరికితే బాగుండే ఈ ప్రాజెక్ట్ కి అని కోరుకుంటున్నాడు అని అర్థం. డూ వితౌట్ అయితే ఇక్కడ డూ విత్ కి ఆపోజిట్ డూ వితౌట్ అన్నమాట అంటే సహాయం లేకపోయినా మేనేజ్ చేస్తున్నాడు అని అర్థం. ఇది కూడా ఒక రకమైన డూ కాబట్టి డూ వితౌట్ అని వస్తుంది. టు మేనేజ్ వితౌట్ సంథింగ్ అని అర్థం. ఎగ్జాంపుల్, విల్ హ్యావ్ టు డూ వితౌట్ షుగర్ వీ హ్యావ్ రన్ అవుట్ అంటే షుగర్ లేకుండా మేనేజ్ చేస్తాము అని అర్థం. ఇక్కడ రన్అట్ కూడా ఒక ఫ్రేజల్ వర్బే. రన్అట్ అంటే క్రికెట్ రన్అట్ అని కాదు, అది కూడా ఒక రన్అటే. ఇంకొక మీనింగ్ ఏంటి ఫ్రేజల్ వర్బ్లో అంటే ఇంట్లో సరుకు అయిపోయింది అని అర్థం కూడా రన్అట్ అని వస్తుంది. అందుకే ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకుంటే ఇంగ్లీష్ వాళ్ళు నిత్య జీవితంలో మాట్లాడే ఇంగ్లీష్ మనకి ఈజీగా అర్థమవుతుంది అండ్ మీరు కూడా కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. ఈ రోజు మనం నేర్చుకున్నవి డూ అవే విత్, డూ ఇన్, డూ అవుట్ ఆఫ్, డూ ఓవర్, డూ అప్, డూ విత్ అండ్ డూ వితౌట్. తెలుగు మీడియం స్టూడెంట్స్ కి ఓన్ రైటింగ్ అండ్ ఓన్ స్పీకింగ్ నేర్పించాను. వాళ్ళ రిజల్ట్స్ ప్రూఫ్ కూడా ఛానల్లో నేను పబ్లిష్ చేస్తాను. మీరు కూడా ఓన్ ఇంగ్లీష్ రైటింగ్ అండ్ స్పీకింగ్ నేర్చుకోగలుగుతారు. కంప్లీట్ గా ఇంగ్లీష్ గ్రామర్ వొకాబులరీ నేర్చుకోవాలి అంటే నా 10 months కోర్స్ నేర్చుకోవాలి. కోర్సులో అడ్మిషన్ తీసుకోవాలంటే వాట్సాప్లో అడ్మిషన్ చేయండి, పూర్తి వివరాలు ఇస్తాను. I hope you liked this video and found it really super useful. Channel subscribe అవ్వండి and phrasal verbs నేర్చుకుంటే మీరు చాలా బెనిఫిట్ అవుతారు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆన్ పెట్టుకోండి నోటిఫికేషన్స్ కూడా, సో దట్ నేను పబ్లిష్ చేసే 100 videos లో ఏది కూడా మీరు మిస్ అవ్వకూడదు. Do you want to cook all the varieties of food items in less time? We have a special cooking book. It contains the preparation of all the varieties of delicious food items which will be prepared in less time. 2 years ago, one terrible peril entered into our country from our neighboring country, China. The peril, whose name is COVID-19, is so dangerous that it spread across the country within 2 months. Due to rapid spreading, Indian government had locked the country before COVID-19 could spread across the country. During the lockdown, a large number of people lost their livelihood and a great number of people faced many crises. What is the easiest way to learn English and how much time does it require? With this topic, I would like to share my experience with Kevin's Advanced Spoken English course. What I have been learning and observing for the last 10 months. In reality, there is no easiest way to learn English because it is neither a native language nor a regional language. It is a foreign language. Basically, simulation process is an excellent learning tool for learners. Practically, we don't have that kind of environment as it is a foreign language. So, learning English requires high level of concentration, which is time consuming. Perhaps this course period is equivalent to an academic year if we are mentally prepared for the 10-month duration. We can be joyful forever. Kevin's Spoken English Academy nunchi course complete chesina students falitali oka housewife, oka cab driver, chinnappudu nunchi Telugu medium students lo sadi ippudu veela sontanga writing and speaking chesina video series. Idi ela sadhyam ante deeniki oka process. ఆ ప్రాసెస్ పేరు లింగ్విస్టిక్ డెవలప్మెంట్. అంటే మనము ఒక ఫారిన్ లాంగ్వేజ్ మన మెదడు చిన్నప్పటి నుంచి ఎలా నేర్చుకుంటుందో ఆ కరెక్ట్ ప్రక్రియని లింగ్విస్టిక్ డెవలప్మెంట్ అంటాం. ఇలా ఆలోచించండి, మీరు కూడా ఓన్గా రైటింగ్ అండ్ స్పీకింగ్ వితౌట్ ఎనీ గ్రామర్ మిస్టేక్స్ చేయొచ్చు. కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్ మాత్రమే ఎలా స్టూడెంట్స్కి పనిచేస్తుంది? ఎందుకంటే 10 years మీరు పోగొట్టుకున్న ఫౌండేషన్ ఇక్కడ కలగజేస్తున్నాం కాబట్టి. కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే మీరు వెబ్సైట్లోనే మీ ఈమెయిల్ ఐడి పేమెంట్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. దీని తర్వాత మీకు ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఆటోమేటికలీ మీ ఈమెయిల్కి వస్తుంది. అలా మీరు కోర్స్ లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యాక మీకు డే వైజ్ క్లాసెస్ వస్తుంది అన్నమాట. ఒక రోజు ఒక క్లాస్ చేసి ఆ క్లాస్ చివరిలో నేను చెప్పే హోంవర్క్ చేయాలి. హోంవర్క్ చేశాక మీరు నాకు టెలిగ్రామ్ పర్సనల్ చాట్లో హోంవర్క్ సబ్మిట్ చేస్తే నేను ఆ హోంవర్క్ని కరెక్ట్ చేస్తాను. ఇలా హోంవర్క్ చేయడం వల్ల డౌట్స్ క్లారిఫికేషన్ కూడా మనకి జరుగుతుంది అనమాట. 10 months టైంలో మనము బేసిక్ గ్రామర్ నుంచి అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్, కాంప్రిహెన్షన్, వొకాబులరీ, లిస్నింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ కవర్ చేస్తాం. ఇవన్నీ కవర్ చేసేటప్పుడు మనము ఓన్గా రైటింగ్ అండ్ ఓన్గా స్పీకింగ్ ప్రొజెక్ట్స్ ఎలా చేయాలో స్టూడెంట్స్ అలా తయారు చేయాలి. హోంవర్క్ చేస్తూ ఉంటే మీకు కూడా స్పీకింగ్ స్కిల్స్ ఒకరోజు తప్పకుండా వస్తుంది. వీళ్ళ ఈ ప్రాసెస్ పనిచేస్తుంది. మీరు పనిచేస్తే మీకు కూడా ఈ ప్రాసెస్ పనిచేస్తుంది. లేదంటే జిమ్ చేరినట్టు ఉంటుంది. ఏదో మనం పైసలు కట్టాము కానీ వర్కౌట్స్ చేయము. అలా మీరు కోర్స్ కడతారు, నాకు డబ్బులు వస్తే కానీ మీకేం వర్కౌట్ కాదు. సో మొత్తం పాయింట్ ఏంటి? హోంవర్క్ పైన ఉంది. ఆ హోంవర్క్ చేస్తే మీరు కూడా ఒక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవుతారు. ఏ స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ వెళ్ళినా, ఎన్ని పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకున్నా, ఎవరు మీకు 10 months స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పరు. ఎవరు మీతో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ లాగా సరి సమానంగా చేస్తాము అని అన్నారు. ఓన్లీ కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ మాత్రమే చెప్తున్నాము అండ్ డెలివర్ కూడా చేస్తున్నాము. ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్కి సరి సమానంగా మిమ్మల్ని చేయగలుగుతున్నాం. ఎందుకంటే మీరు ఈ హోంవర్క్ చేస్తే మీరు కూడా లింగ్విస్టిక్ డెవలప్మెంట్ అనే ప్రాసెస్ కంప్లీట్ చేస్తున్నట్టు. మీ స్పీకింగ్ రిజల్ట్స్ మీకు వచ్చాక that is the ultimate confidence, that is the ultimate validation. అలా మీరు కూడా నిజంగా కమిటెడ్ ఉండి, ఎస్ మేము కూడా లింగ్విస్టిక్ డెవలప్మెంట్ ప్రాసెస్ చేసి 10 monthsలో మేము ఆ 10 years పోగొట్టుకున్న ఫౌండేషన్ చేసి మేము కూడా ఒక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవుతామంటే దెన్ జాయిన్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. కింద లింక్ క్లిక్ చేయండి అండ్ మీరు కూడా మీ ఈమెయిల్తో కోర్స్ రిజిస్టర్ అవ్వచ్చు.